కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యి దేశవ్యాప్తంగా ఇప్పటికే 6 నెలలు కావస్తుంది. అయినా కూడా వ్యాక్సినేషన్ విషయంలో ఎన్నో సందేహాలున్నాయి. అయితే దీని మీద అప్రాక్సిమేట్లీ 12,000 మంది మీద రీసెర్చ్ చేసింది మెడికోవర్ హాస్పిటల్. అయితే దీని గురించి ఎట్లాంటి రీసెర్చ్ చేశారు, అలాగే ఎలా ఎఫెక్ట్ పనిచేస్తుంది దీని మీద అనేది మనం ఒకసారి మెడికోవర్ హాస్పిటల్ గ్రూప్స్ సీఎంఓ మనతో ఉన్నారు రాకేష్ గారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రజెంట్ చూస్తుంటే ఇప్పటికీ కూడా వ్యాక్సినేషన్ మీద ఎన్నో డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి రీసెర్చ్ చేశారు మీరు? చూడండి, మనకి ఇప్పుడు హెల్త్ కేర్ స్టాఫ్, మన హాస్పిటల్ వర్కర్స్ కానీ అండ్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, వీళ్ళలో ఉన్న స్టాఫ్ మీద మనం ఒక రీసెర్చ్ చేసాం. ఏంటంటే వీళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఒకవేళ రియాక్షన్ వస్తే అది హాస్పిటలైజ్ ఎంత ప్రమాదకరమా కాదా అనేది. సో ఫస్ట్ డోస్ తర్వాత ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు, సెకండ్ డోస్ తర్వాత ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు అండ్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో హాస్పిటలైజ్ ఎంతమంది అయ్యారు, ఇటువంటి రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఇటువంటి రీసెర్చ్ చేసి మనకు ఆల్మోస్ట్ 14,800 మందికి రీసెర్చ్ చేశాము. సో వీళ్ళలో తేలింది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వీళ్ళలో హాస్పిటలైజేషన్ చాలా తక్కువ అండ్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఫస్ట్ డోస్ తర్వాత కొంచెం ఇన్ఫెక్షన్స్ 23% ఉన్నాయి అండ్ సెకండ్ డోస్ తర్వాత అదే ఇన్ఫెక్షన్స్ 7% పడిపోయినాయి. సో వీళ్ళల్లో కూడా హాస్పిటలైజ్ అయిన వాళ్ళు చాలా చాలా తక్కువ. ఏజ్ గ్రూప్ 50+ అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు, 40+ అడ్మిట్ అయిన ఉన్నారు, 18+ అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మైల్డ్ కేటగిరీ మాత్రం అడ్మిట్ అయ్యారు, అంటే ఐసోలేషన్ కైండ్ ఆఫ్. అండ్ వీళ్ళు ఒకళ్ళు కూడా వీళ్ళు వార్డ్ నుంచి ఐసీయూకి ఒకళ్ళు కూడా మనకి మారలేదు అండ్ డెత్స్ కూడా 0 అయినాయి. అయితే ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత యాంటీబాడీస్ అనేవి ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తున్నాయి? వ్యాక్సిన్ తీసుకుంటే మనకి సెకండ్ డోస్ నుంచి మొదలుకొని 2 వారాల తర్వాత మనకి యాంటీబాడీస్ రావడం జరుగుతుంది. ఫస్ట్ డోస్ తర్వాత యాంటీబాడీస్ రావడం చాలా తక్కువ. సో సెకండ్ డోస్ తర్వాతే అండ్ 2 వీక్స్ తర్వాత మనకి యాంటీబాడీస్ రావడం జరుగుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొంతమందిలో కరోనా వస్తున్నా కూడా సివియర్గా రావట్లేదు, అయితే వస్తున్న వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉంది? వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చిన వాళ్ళు మన శాతం చూసుకుంటే 7% మనకు వచ్చారు అవుట్ ఆఫ్ 15,000. సో వీళ్ళల్లో కూడా అందరూ మైల్డ్ కేటగిరీ మనం చెప్పినట్టు. అండ్ వ్యాక్సిన్ తీసుకున్నది మాత్రం మనకి కోవిడ్ రాదనేది కాదు, అంటే వచ్చినా కూడా అది సివియర్గా రాదు, అది బాటం లైన్. అయితే అప్రాక్సిమేట్లీ మీరు 14,000 మంది మీద రీసెర్చ్ చేయడం జరిగింది కదా, అయితే ఇప్పటికీ కూడా ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. సో కోవిషీల్డ్ మంచిదని కొంతమంది అంటారు, కోవాక్సిన్ మంచిది అంటారు. అసలు ఏ వ్యాక్సిన్ తీసుకున్న వల్ల ఎక్కువ యాంటీబాడీస్ వచ్చాయి? మా స్టడీలో చూసుకుంటే 2 వ్యాక్సిన్ చూసామండి, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ 2 ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి యాంటీబాడీస్. అంటే మేము చెప్పేది అదే, ఇప్పుడు మీరు వ్యాక్సిన్ గురించి ఏ వ్యాక్సిన్ తీసుకోవాలని అపోహ వద్దు, 2 వ్యాక్సిన్లు మీకు దొరికితే ఏ వ్యాక్సిన్ దొరికితే అది తీసుకోండి. అయితే కోమార్బిడిటీ కండిషన్స్ వాళ్ళు కూడా వ్యాక్సిన్ కొంతమంది తీసుకోవడానికి భయపడ్డారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు. సో వాళ్ళలో ఎలా పనిచేస్తుంది? కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోమని, వ్యాక్సిన్ తీసుకోమని ప్రోత్సహించాము. అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మేము అక్కడే మేము డాక్టర్ కన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది అండ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, ఎవరికి కూడా ఎటువంటి హానికారక చర్యలు ఏమి జరగలేదు. రీసెంట్గా చూస్తే బూస్టర్ డోస్ కూడా చాలా నీడ్ ఉంటుంది, కొన్ని 6-7 నెలల తర్వాత ఈ యాంటీబాడీస్ వ్యానిష్ అవుతుంటాయి అని చెప్తున్నారు. సో బూస్టర్ డోస్ నీడ్ ఎంతవరకు ఉందంటారు? బూస్టర్ డోస్ డేటా అనేది మనకి ఇంకా రాలేదు. వ్యాక్సిన్ ఇద్దరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉన్న వ్యాక్సిన్లు మార్కెట్లో కోవాక్సిన్ కోవిషీల్డ్, వాళ్ళు ఏమంటున్నారు మనకి 9-12 మంత్స్ వరకు మీకు యాంటీబాడీస్ ఉంటాయి, ఆ తర్వాత బూస్టర్ డోస్ అవసరం పడచ్చు అన్నారు. బూస్టర్ డోస్ అవసరం పడితే దాని మీద ఇప్పుడు కొత్త వైరస్ మ్యుటేషన్స్ జరుగుతున్నాయి, ఆ మ్యుటేటెడ్ వైరస్కి కూడా వాళ్ళు కవర్ చేస్తారా అనేది ఇంకా డేటా రీసెర్చ్ జరుగుతుందండి. వ్యాక్సిన్ తీసుకున్న యాంటీబాడీస్ అలాగే కరోనా వచ్చిన యాంటీబాడీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎట్లా ఉంది వీటి సంఖ్య? వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చే యాంటీబాడీస్ వేరు, మనకి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఫామ్ అయ్యే యాంటీబాడీస్ వేరు. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఫామ్ అయ్యే యాంటీబాడీస్ మనకి 2 నుంచి 3 నెలల వరకు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మనకు అందుకే మనం ఆ గ్యాప్ పెట్టాము, ఒకసారి ఇన్ఫెక్ట్ అయితే 3 మంత్స్ తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకోండి అనేది. సో మళ్ళీ వ్యాక్సిన్ తీసుకున్నాక ఫామ్ అయ్యే యాంటీబాడీస్ వేరు, ఇవి మనకి 9-12 మంత్స్ వరకు ఉంటాయి. సో దాని తర్వాతే మనకి బూస్టర్ డోస్ అవసరమా లేదా అనేది మనం ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.